జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తిస్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ, ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాల, వాటి అమలు తీరు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ వాటిని చివరి వ్యక్తి వరకు చేరడంలో అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యం కీలకం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. But from as a district official, what I expect from you is please have thorough control on your department. Generally, meek edaina adigetappudu nenu 10 minutes aagi cheptanu, otherwise superintendent gar edo pampichesaru ala ye over la pettaru ani dai chesi ala undadu. Please have thorough control on your department. Be ready with all the statistics and programs and schemes, whatever is happening in your department. And second thing is, completely turn to e-office. If you are doing, continue. If anybody is still in offline, completely e-office lo pampichandi. E-office lo pampichinappudu, you know the procedure, the TOC lo all the documents untai. Just like for orders anukunda, deni prakaram meer orders ni expect chestunaru. Some GO will be there, some act, or some directions from the HOD or secretaries. అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి. సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్ అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి ఆఫ్లైన్లో. అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం. థర్డ్ ఈజ్ ద గ్రివెన్స్ సిస్టమ్ అండ్ గో బియాండ్ ద నంబర్స్. సో మన డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ యూ, నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర జీరో పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం, అంతే కదా. బట్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఆఫ్ యూ, బియాండ్ ద నెంబర్స్, వాట్ ఈస్ దట్ వన్, వాట్ ఈస్ దట్ టూ, వాట్ ఈస్ దట్ త్రీ, ఏ కైండ్ ఆఫ్ గ్రివెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి వెళ్ళండి. ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తుంది, ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రివెన్సెస్ ఆర్ కమింగ్. దానికి రీజన్ అక్కడ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, కంప్లైంట్స్ చేసిన వాళ్ళైనా ఎక్కువ ఉండొచ్చు, అదర్వైజ్ అక్కడ ఆఫీసర్గా, రిడ్రెసింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ, కమ్యూనికేషన్ వాళ్ళకి అందేటప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు, అదర్వైజ్ పూర్తిగా అతను సరిగా రిడ్రెస్ కూడా చేయకపోవచ్చు. సో వెన్ యూ రివ్యూ యువర్ గ్రివెన్సెస్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ రిపీటెడ్లీ ఆర్ రిపీటెడ్లీ యు ఆర్ రిసీవింగ్ ఫ్యూ గ్రివెన్సెస్ ఇన్ సెట్ అయిన ఏరియాస్, గో టు ద డీటెయిల్స్. And mostly, I'm expecting you to visit personally. So, edaithe grievance system untundo, andar Monday kosam wait chesi mana daggariki vachetappudu, they don't want one paper. ఓ పేపర్ మీద మన సంతకం పెట్టి, మన గైడ్లైన్స్ అన్నీ చెప్పి, దానివల్ల నేను ఇది చేయలేకపోతున్నాం, ఎవిడెన్స్లో పెట్టలేకపోతున్నాం, అండ్ వీ హ్యావ్ ఫార్వర్డెడ్ టు సంబడీ అని అలాంటి ఆన్సర్స్ కాకుండా, ట్రై టు రిడ్రెస్ ద గ్రివెన్స్ ఇన్ ట్రూ స్పిరిట్. ఇట్స్ ట్రూ దట్ ఎవ్రీథింగ్ కాంట్ బీ హ్యాపెండ్ ఎట్ యువర్ లెవెల్, సో వాట్ ఎవర్ కెన్ బీ ఎట్ అవర్ లెవెల్ విల్ డూ, అదర్వైజ్ విల్ పర్ష్యూ విత్ ద నెక్స్ట్ లెవెల్ టు గెట్ ఇట్ డన్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్. ఆ ప్రొవిజన్ కూడా మనకి ఉంది. సో సీరియస్గా గ్రివెన్స్ సిస్టమ్ని చూడండి, అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ద గైడ్లైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జెన్యూన్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో మంచిగా రెస్పాండ్ అవ్వడం, దీంతోపాటుగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది, అది వచ్చేటప్పుడు మనం నామినల్గా రిజాయిండర్ కాకుండా, సమ్టైమ్స్ అది ఫేక్ ఐటమ్ కూడా అయి ఉండొచ్చు, సమ్టైమ్స్ జెన్యూన్ అయి ఉండొచ్చు, యోర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఈస్ రిక్వైర్డ్. అది మీరు అసెస్ చేసుకొని మంచిగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని క్విక్గా మీరు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవుదాం.
సో మన నేను చాలా బాగా చేస్తున్నా, వాళ్ళు ఏదో రాశారు అని అనుకున్నా, సంథింగ్ ఈజ్ బ్లాక్ ఇన్ ఇట్ అదర్వైజ్ గ్రే ఇన్ ఇట్ అని ఒకసారి చూసుకుంటూ అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ అలానే పాజిటివ్ న్యూస్ ఐటమ్స్కి మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ కమ్యూనికేట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ గ్రూప్ ఆర్ త్రూ అదర్ ఫోరం, ప్లీజ్ రెస్పాండ్ అండ్ అవైలబుల్. అండ్ మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే జేసీ గారు చెప్పారు, సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.